హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి పచ్చడి చేసుకుందాము. టమాటో తొక్కు, ఇది నిల్వ పచ్చడి అనొచ్చు. 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు మనం ఈ తొక్కుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బయట ఉంటే ఒక 15 డేస్ 1 మంత్ వరకు ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. అన్ని రకాల దోశ, ఇడ్లీ, ఉప్మాలోకి చాలా సూపర్ కాంబినేషన్. మళ్ళీ వేడివేడి అన్నంలోకి ఏదంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇంట్లో ఏదన్నా ఒక తొక్కు ఉంటే చాలా హెల్ప్ఫుల్ మనకి. కర్రీస్ ఏమీ నోటికి కొట్టినప్పుడు కూడా ఇట్లా ఏదన్నా తొక్కు వేసుకొని, వేడివేడి అన్నం వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈజీగా తినేసేయచ్చు. సో కంపల్సరీ ట్రై చేయండి. ఇవి మనకి మంచి టమాటోస్, గట్టివి. గట్టిగా ఉన్న టమాటోస్ ఒక 1 కేజీ టమాటోస్. 1 కేజీ టమాటోస్ని మంచిగా ఉప్పు నీళ్ళలో వేసుకొని మంచిగా కడుక్కొని వాటిని మంచిగా ఒక క్లాత్ తీసుకొని తడి అస్సలు లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అవి ఒక 1/2 అవర్ వరకు మనం ఫ్యాన్ గాలికి కూడా పెట్టేసుకొని తడి అస్సలు ఉండొద్దు అన్నమాట. ఇది స్టోర్ చేస్తాం కదా మనం, సో తడి అస్సలు మనకు ఉండొద్దు. ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు టమాటోకి ఆ ఫ్రంట్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ తీసేసి పీసెస్ అన్నిటినీ మంచిగా సన్నగా కట్ చేసేసుకోండి. టమాటోస్ అన్నీ మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు. ఇది చింతపండు 2 నిమ్మకాయ సైజులు అంతా, అంటే ఇప్పుడు మనకు ఒక ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు అనమాట. గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 25 గ్రామ్స్ చింతపండు తీసుకోండి 1 కేజీ టమాటోస్కి. తీసుకొని ఇట్లా టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పెద్దది వెడల్పాటి కడాయి కానీ లేకపోతే డిష్ కానీ అట్లాంటిది తీసుకొని టమాటోస్ని ఉడికించుకోవాలి మంచిగా. అందులో ఆయిల్ అవన్నీ ఏమేయకుండా జస్ట్ టమాటోస్ని ఉడికించుకోవాలి. టమాటోస్ వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండునంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఆ నారలు అవన్నీ తీసేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు టమాటోస్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టమాటోస్ని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్, హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే మనకి టమాటోస్ నుండి చాలా వాటర్ రిలీజ్ అవుతాయి. కానీ మనం అస్సలు మూత పెట్టుకోవద్దు. టమాటోస్ ఉడికిచ్చేటప్పుడు మూత పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఆ మూతకు వచ్చిన ఆవిరంతా టమాటోస్లోనే పడి ఇంకా ఎక్కువ మనకి వాటర్ రిలీజ్ అవుతాయి. సో మూత పెట్టుకోకుండా టమాటోస్ని కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా టమాటోస్ కొంచెం మంచిగా కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఆ చింతపండు కూడా వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని అది కూడా ఉడికించుకోవాలి. టమాటోస్ మొత్తం మనం ఇట్లా మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్, మీడియం టు లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని మొత్తం చల్లారడానికి ఫ్యాన్ గాలికి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒట్టి మిరపకాయలు ఒక 20 అట్లా ఒట్టి మిరపకాయలు తీసుకోండి. ఇది కారము, కారం మనకి కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీ, కొంచెం తక్కువ స్పైసీ కావాలంటే తక్కువ తీసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక కటోరీతో ఒక ఫుల్ కటోరీ కారం తీసుకున్నా. ఒక కటోరీతో కారం తీసుకుంటే దాంతో 1/2 కటోరీ సాల్ట్ తీసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, 1 టీ స్పూన్ అన్ని ఆవాలు. వీటిని కూడా రోస్ట్ చేయకుండా కోర్స్గా పౌడర్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి, అయితే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ కూడా అస్సలు తడి ఉండొద్దు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. మిక్సీ జార్ని ఆరబెట్టుకొని ఇట్లా టమాటోస్ అన్నీ మంచిగా పేస్ట్, మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం స్టోర్ చేసుకుంటామో దాంట్లోనే అది కూడా అస్సలు తడి లేకుండా మంచిగా తుడుచుకొని అందులోనే పచ్చడంతా వేసేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద, మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు అన్నీ ఇట్లా మనకి చిత్తుతాయి. సో ఇట్లా ఒక మూత ఇట్లా అడ్డం పెట్టేస్తే అవి మనకు చిత్తకుండా మంచిగా, లేకపోతే ఫేస్ మీద ఒక్కొక్కసారి ఫేస్ మీద చిట్పట్ అనేసి చిత్తుతాయి. ఆ మూత అట్లా అడ్డం పెట్టుకుంటే మనకేం చిత్తాయి, అదొక చిట్కా. ఓకేనా?
ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి కొంచెం క్రిస్పీ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఆ ఒట్టి మిరపకాయలు క్రిస్పీ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఈ పోపు అనేది రెడీ చేసుకోండి. పోపు రెడీ అయిపోయిన తర్వాత మొత్తం చల్లారిపోవాలి పోపు కూడా. ఈ తడుక అంతా మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం చేసుకున్న తొక్కులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. తొక్కుకంతా ఇది మనం పట్టుకున్న పోపు అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీకు కూడా అదే అవుతుంది. నేను వాయిస్ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు నాకు కూడా మౌత్ వాటరింగ్. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క స్పూన్ తొక్కేసుకొని తినండి, చాలా సూపర్ ఉంటుంది. మీరు కూడా వీడియో చూస్తుంటే మీకు కూడా నోట్లోకి నీళ్ళు వస్తాయి కంపల్సరీ. వెంటనే టమాటోస్ తెచ్చుకొని తొక్కు చేసేసుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఇంకా లైక్స్ షేర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ వీడియో ఉంది, ఫుల్ వీడియో వాచ్ చేసి మీ కమెంట్ని నాకు చెప్పండి. నేనైతే పిల్లలకి ఇట్లా ముద్దలు పెడుతున్నా, మీరు కూడా కలిపి పెట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.